హాయ్ ఫ్రెండ్స్, సమయం లేదు, మరికొన్ని గంటలు మాత్రమే ఓట్ వేయడానికి అవకాశం ఉంది. సో ఏమాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలతో ఓటింగ్ ముగుస్తోంది, ఇది అందరికీ తెలిసిందే. సో ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ కొన్ని గంటల్ని మీ అభిమానిని గెలిపించుకోవడానికి మీ వంతు కృషి చేయండి. ఎందుకంటే ఈసారి నాకు తెలిసి ఎవ్వరు ఊహించని విధంగా ఒక రేంజ్లో ఓటింగ్ ఉంది. ఖచ్చితంగా ఇది రికార్డులు బ్రేక్ అవుతుందని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఎప్పుడు ఊహించినంతగా హోరాహోరి పోటీ జరుగుతుంది. ఈ చివరి గంటల్లో ఏదైనా జరగవచ్చు. కేవలం అన్అఫీషియల్ పోల్ మాత్రమే కాదు, నాకు ఉన్న సోర్స్ ప్రకారం ఒక డేటా కలెక్ట్ చేసిన తర్వాతే ఈ ఓటింగ్ను చెప్తున్నాను. ఎందుకంటే అన్అఫీషియల్ వెబ్సైట్లు 100కు 100% ఎప్పుడు నిజం కాదు. కొంతమంది అయితే నాకు అన్అఫీషియల్ ఓటింగ్ కాదు, అఫీషియల్ ఓటింగ్ తెలుసు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలాంటివి మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఓటింగ్ ఆడిట్ జరిగేది ముంబైలో మాత్రమే, చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఆ సమాచారం ఉంటుంది. అది లీక్ అవ్వడం దాదాపు అసాధ్యం. సో ఖచ్చితంగా ఎవరి మాటలు నమ్మకండి. మీ అభిమానిని గెలిపించుకోవడానికి చివరి వరకు ఓట్లు వేస్తూనే ఉండండి. ఆఖరి నిమిషం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆశలు వదులుకోకండి. ఏదైనా జరగవచ్చు, ఇది బిగ్ బాస్ హౌస్. ఖచ్చితంగా ఏ పోల్ని నమ్మకుండా మీ అభిమానిని గెలిపించుకోవడమే లక్ష్యంగా మీరు ఓట్లు వేయండి. అయితే అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ కమ్యూనిటీ ఇలా అన్నీ పక్కన పెడితే ట్రెండింగ్ బట్టి మాత్రం మనం ఓటింగ్ ఎలా ఉంటుంది అని క్లియర్గా చెప్పొచ్చు. అలాగే ఫ్యాన్స్ గ్రూప్స్, ఫ్యాన్స్ పేజీలు రెగ్యులర్గా ఫాలో అయితే ఒక అంచనాకి రావచ్చు. నాకు ఉన్న అంచనా ప్రకారం అభిజిత్కి 45% పైగా ఓటింగ్తో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. గురువారం సాయంత్రం వరకు నిలకడగా ఉండిపోయింది అనుకున్న ఓటింగ్, అంటే మనం ఫస్ట్ 2 రోజులు చూసుకుంటేనే 45% అభిజిత్ చేరిపోయాడు. అక్కడి నుంచి ఆ బుధవారం, గురువారం కూడా అదే 45% ఉంటూ వచ్చాడు. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఉన్న ఓటింగ్ చూసుకుంటే అభిజిత్కి ఆ 45% కూడా దాటుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 50% దాటినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఇది ఒక రికార్డ్ సెట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా విజేత అవ్వడం అయితే 100% అభిజిత్ విన్నర్ బిగ్ బాస్ 4. అయితే అతడు ఓటింగ్ శాతం ఎంత ఉంటుందనేదే ఇక్కడ చూడాలి. ఖచ్చితంగా 50%, 40% మధ్య ఉంటుందా, 50 కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యపోకర్లేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చివరి గంటలు ఇంకా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ప్లేస్ వదిలిస్తే ఇంకా 2, 3, 4 ప్లేసుల కోసం మాత్రం గట్టిగా పోటీ జరుగుతుంది. నిన్నటి వరకు పూర్తిగా వెనకబడినట్లు కనిపించిన అఖిల్కు ఈరోజు చూసుకుంటే భారీగా ఓట్లు పడుతున్నాయి. సోహెల్, హర్యానా, అఖిల్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గిపోయింది. ముగ్గురు హోరాహోరీగానే పోటీ పడుతున్నారు. సో ఈ కొన్ని గంటలు ఏదైనా జరగచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మోనాల్ బయటికి వచ్చాక భారీగా అఖిల్కి ప్రమోషన్ పెరిగింది. అఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. ఎందుకంటే నేను చాలా గ్రూప్స్లో చూశాను, అన్అఫీషియల్ పోల్స్ను వాళ్ళు నమ్మడం లేదు, అఖిల్ గెలుస్తాడని ఇప్పటికి కూడా వారంతా ధైర్యంగా ఉన్నారు. అలాగే వాళ్ళ అమ్మగారు సైతం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతూ అఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇటు మోనాల్ పబ్లిసిటీతో గుజరాత్ నుంచి కూడా భారీగానే అఖిల్కి ఓట్లు పడుతున్నట్టు నాకు సమాచారం అందుతోంది. సో ఏదైనా జరగవచ్చు, ఈ 2-3 గంటల్లో అఖిల్ ఫ్యాన్స్ ఇదే ఉత్సాహం చూపిస్తే టాప్ 3లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నాకు అందుతున్న సమాచారం ప్రకారం అభిజిత్ 1st ప్లేస్, 2వ ప్లేస్లో సోహైల్, 3వ ప్లేస్లో హర్యానా, 4వ ప్లేస్లో అఖిల్ ఉన్నాడు. అయితే ఇందులో సోహైల్, హర్యానా, అఖిల్ మధ్య పెద్ద గ్యాప్ లేదు. ఈ మూడు గంటల్లో అది మారిపోయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అయితే ముగ్గురికి ఇదే స్థాయిలో, అంటే అటు హర్యానాకి అలాగే సోహైల్కి కూడా ఇదే స్థాయిలో ఓటింగ్ పడితే 2-3 స్థానాల్లో వాళ్ళే ఉంటారు. 4వ స్థానానికి అఖిల్ పరిమితం అవుతాడు. చూద్దాం మరి ఏమవుతుందో. తారుమారు అవుతాయా లేకపోతే ఇప్పుడు ఉన్నట్లే 1st ప్లేస్లో అభిజిత్, 2వ ప్లేస్లో సోహైల్, 3వ ప్లేస్లో హర్యానా, 4వ ప్లేస్లో అఖిల్. ఇది ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం. అలా కాకుండా ఇదే ఉత్సాహం అఖిల్ ఫ్యాన్స్ కొనసాగించి అఖిల్ పైకి వెళ్తే మాత్రం హర్యానా 4వ స్థానానికి పడిపోవచ్చు. అప్పుడు 2వ స్థానం కోసం అఖిల్, సోహైల్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. అది ఏం జరుగుతుందనేది అప్పుడే మనం క్లియర్గా చెప్పలేం. బట్ 100% 2, 3, 4 స్థానాలకు మాత్రం టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇది 100% పక్క. సో అందుకే ఫ్యాన్స్ ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి, ఏమాత్రం ఆలస్యం చేయకండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని టాప్ 3లో నిలబెట్టే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో చివరి క్షణం వరకు ఓట్లు వేస్తూనే ఉండండి. ఏమాత్రం మిస్ అయినా
మీ కంటెస్టెంట్ని థర్డ్ ప్లేస్లోని అలాగే టూ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో చూసుకునే అవకాశం మీరు మిస్ అవుతారు. సో ఖచ్చితంగా ఎలా అయినా ఓట్లు వేసి మీ అంటే పోల్స్ని ఏమి నమ్మకండి, అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ కమ్యూనిటీ అన్నీ వదిలేయండి. ఇప్పుడు ఒకటే టార్గెట్, మీ అభిమాన్ కంటెస్టెంట్ని టాప్ త్రీలో చూడాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఐదో ఓటు మాత్రమే, ఖచ్చితంగా ఓట్లు వేయండి. హారికాకు మాత్రం ఐదో స్థానంలో ఉంది, ఆమెకు పెద్దగా ఓటింగ్ పెరగడం లేదు, ఇప్పటివరకు డబుల్ డిజిట్కి ఆమె చేరుకోలేదు. సో ఖచ్చితంగా హారిక ఫైవ్లోనే, టాప్ ఫైవ్లోనే ఉంటుంది. మిగిలిన మూడు ప్లేసులు మాత్రమే తారుమారు అవుతాయి. సో ఖచ్చితంగా అఖిల్, సోహెల్, హర్యానా ఫ్యాన్స్కి ఇది నిజంగా టఫ్ టైం. ఎలా ఓట్లు వేస్తారు, ఎవరిని టాప్ త్రీలో నిలబడతారు అనేది మనం చూద్దాం. ఈ ఓటింగ్ని పక్కన పెడితే ఈ నెల 20న జరిగే గ్రాండ్ ఫినాలేను ఇంతకుముందు ఎన్నడూ లేనంత గ్రాండ్గా చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. అయితే విజేతగా ప్రకటించేందుకు స్టార్ హీరోను తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు, మహేష్ బాబు అనుకున్నారు, ఇట్లా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. మొత్తం నాకు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా రావడం లేదు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, కానీ గత సీజన్లో గ్రాండ్ ఫినాలేకి వచ్చి రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవే మరోసారి రాబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటివరకు అయితే చిరంజీవి రావడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచార్య షూటింగ్లో బిజీగా ఉన్నాయన ఈ ఆదివారం మాత్రం బిగ్ బాస్కి సమయం కేటాయించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఫినాలే ఎపిసోడ్ను డ్యాన్సులతో హోరెత్తించేందుకు లక్ష్మీరాయ్, మెహరీన్ వంటి హీరోయిన్లు రంగంలో దిగినట్లు తెలుస్తుంది. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫినాలే, అందరూ రెడీగా ఉండండి సండే ఎపిసోడ్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.